అయితే బొత్స సత్యనారాయణ స్పందించారు బాబు అరెస్ట్ కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ కుంభకోణంలో సూత్రధారి చంద్రబాబు అని అన్ని ఆధారాలతోనే రాజ్యాంగబద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని బొత్స అంటున్నారు చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి జరిగిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి సిఐడి అతన్ని అరెస్ట్ చేసిందన్నారు ఆయన నిప్పు లాంటి వ్యక్తి అయితే కోర్టులో తెలుసుకోవాలని సూచించారు మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది మా పేరుని వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో వచ్చి దర్యాప్తు జరిగిన తర్వాత వాచ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే దాంట్లో బాధ్యులే ఉన్నారో వారిని చట్టం దాని పని చేసుకుపోతుంది ఏ చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా దొరుకుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమీ చేయదు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వారు శిక్షించబడవలసిందే ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సరే అంతే అది ఎవరూ కూడా చట్టానికి అతీతం కాదు అందరూ కూడా చట్టాన్ని లోబడే ఈ కార్యక్రమాలు చేసుకోవాలి మరి ఆయన అతిక్రమించారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం సరే ఖండించడమా ఖండించడమో చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా నేను నిప్పులాంటి వాడిని లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా న్యాయస్థానం చట్ట దయాపు సంస్థలు ఉన్నాయి కదా అవి చేస్తున్నారు ఆ ప్రకారమే మీ చర్య తీసుకున్నాను తప్ప చట్ట ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేపసి ఉంది కాబట్టి అవినీతికి అంశాలు తెలిసారు కాబట్టి దాంట్లో వారు బాధ్యతను తీర్చారు కాబట్టి ఆ అధికారులు తీసుకున్నారు చిన్న అధికారులు వెళ్ళేదే ఒకటి ఏజీ స్థాయి అధికారికి వెళ్ళాడు ఏజీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకున్నారు అది అందుకే సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది మా పేరుని వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద